హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏపీ టెట్ కి సంబంధించిన ఒక మోడల్ పేపర్ ను చూద్దాం ఫ్రెండ్స్. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ మాత్రం కంపల్సరీ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంకా చాలా మంది చేయడం కోసం షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. అందులో మొదటి ప్రశ్న చూస్తే 370 514 10 శేషం వచ్చేలా భాగించే గరిష్ట సంఖ్య ఏది? 370 514 10 శేషం వచ్చేలాగా భాగించే గరిష్ట సంఖ్య ఏది? ఇప్పుడు 370 514 భాగించే ఒక సంఖ్య భాగించినప్పుడు దానికి 10 శేషం వస్తుంది. మనం చేసేటప్పుడు 0 శేషం వచ్చేటట్టు చేయాలి కాబట్టి ఈ 10ని ఇందులో నుంచి తీసేద్దాం. తీసేస్తే 370 నుంచి 10 తీసేస్తే 360 అవుతుంది. 514 నుంచి 10 తీసేస్తే 504 అవుతుంది. సో ఈ రెండింటిని మనం గసాబా చేద్దాం. గసాబా చేస్తే చూడండి 360 504 తోటి చేయాలి. చేసినప్పుడు 360 1 360 అవుతుంది. తీసేది ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ 10 నుంచి ఆరిపోతే 4 144 అవుతుంది. మరలా 360ని ఇక్కడది ఇక్కడ రాసుకోవాలి, మరలా చేయాలి. 144 2 288 ఇలా చేసినప్పుడు 10 నుంచి 8 పోతే 2 అవుతుంది, ఇక్కడ 5 మిగులుతుంది, 10 15 15 8 72 అవుతుంది. ఈ 72ని మరలా ఇటు 144 రాయాలి, ఇక్కడది ఇక్కడ రాయాలన్నమాట. సో 172 2 144 0 వస్తుంది. అంటే దీని యొక్క గసాబా ఏమవుతుంది ఇక్కడ 72, అదే 72 ఆన్సర్ అనమాట. ఈ విధంగా మనం చేయాలి. తర్వాత మరో లెక్క చూడండి. 2 కుండల బరువు 5 3/4 కిలోగ్రాములు, వాటిలో 1 కుండ బరువు 2 1/4 కిలోగ్రామ్ అయితే 2వ కుండ బరువు ఎంత? ఎందుకంటే ఇక్కడ 2 కుండల బరువు 5 3/4 అందులో 1 కుండ బరువు 2 1/4 అయినప్పుడు ఇంకో కుండ బరువు ఎంత అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, 5 3/4 నుంచి 2 1/4 తీసేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో 5 3/4 - 2 1/4. ఇక్కడ ఇది మిశ్రమ భిన్నంలో ఉంది, ఇది కూడా మిశ్రమ భిన్నంలో ఉంది. ఈ రెండింటిని అపక్రమ భిన్నంలోకి మనం మార్చాలి. సో 5 4 20 23 23/4 - 4 8 9 9/4. ఇది ఎట్లా చేయాలి అనేది మీకు డౌట్ ఉంటే నా ప్రీవియస్ వీడియో ఉన్నది, చాలా బాగుంది, చాలా పాపులర్ కూడా అయింది, ఆ వీడియో చూడండి, చూస్తే మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. సో 23 నుంచి 9 తీసేస్తే 14 14/4. సో 2 ఏకంతోటి కొట్టేస్తే 2 2 4 2 7 14 7/2. ఇక్కడ 7/2 ఇక్కడ ఆన్సర్ ఉందా అంటే లేదు. ఏముంది, దీన్ని మిశ్రమ బిందంలోకి మారుతాం. మిశ్రమ బిందంలోకి మారిస్తే చూడండి, 2 3 6 అంటే 3 వస్తుంది, 1/1 మిగులుతుంది ఇక్కడ, 1/2 3 1/2 ఇది ఆన్సర్. సో ఈ విధంగా మనం చేయాలి. తర్వాత చూడండి, 60 165 సంఖ్యల గరిష్ట సామాన్య భాజకం ఎంత? 60 165 సంఖ్యల గరిష్ట సామాన్య భాజకం ఎంత? ఇక్కడ గరిష్ట సామాన్య భాజకం అంటే గసాబా. గసాబా కూడా సేమ్ ఇంతకు ముందు చేసినట్టే చేయాలి. 60 165 ఈ రెండింటిని మనం గసాబా చేస్తే ఇట్లా చేయాలి. 60 62 120 120 చేస్తే ఎంత అవుతుంది? 5 4 45 అవుతుంది. సో ఈ 60ని ఇక్కడ రాసుకోవాలి. సో 45 1 45 5 15 వస్తుంది. ఈ 45ను ఇక్కడ రాసుకోవాలి, 15 3 45 0. సో మనకు 15 ఆన్సర్. ఈ విధంగా మనం గసాబాను కనుక్కోవాలి.
రెండు ప్రధాన సంఖ్యల మధ్య భేదం రెండు అయితే ఆ సంఖ్యలను ఏమని పిలుస్తారు అంటే కవల ప్రధాన సంఖ్యలు అని పిలుస్తారు. ఇది మన టెక్స్ట్ బుక్ లో ఉంటుంది, చదవండి ఒకసారి. 1/2a ఈజ్ ఈక్వల్ 1/3b, అయితే ఏ ఇస్ట్ బి విలువ ఎంత? ఇక్కడ 1/2a అంటే ఏ బై 2 ఇస్ట్ బి బై 3గా వాయిస్తే ఏ అనేది 2 బి అనేది 3, సో 2:3 నిష్పత్తి. ఇక చూడండి, ఒక చతురస్రం వైశాల్యం 4 హెక్టార్లు అయితే దాని భుజం పొడవు మీటర్లలో. సో ఒక చతురస్ర వైశాల్యం 4 హెక్టార్లు, 4 హెక్టార్లు అంటే 40,000 మీటర్లు. 40,000 మీటర్లు అయినప్పుడు చతురస్ర వైశాల్యం సూత్రం ఏంది? a² = 40,000. 40,000 అంటే దీన్ని రూట్ కనుక చేస్తే 200² అవుతుంది. సో a² = 200² అవుతుంది. ఇప్పుడు స్క్వేర్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే a = 200. సో మనకు 200 ఆన్సర్. మరొక లెక్కను కనుక చూస్తే 0.2 బార్ ప్లస్ 0.23 బార్ విలువ ఎంత? ఎందుకంటే 0.2 బార్ అంటే 0.2222 ఇక్కడ రాసుకుంటూ పోవాలి డాష్ డాష్. 0.23 అంటే 0.23, రెండింటికి బార్ ఉంది కాబట్టి 2, 3 పెరుగుకుంటూ పోతుంది. సో ఈ విధంగా రాసినప్పుడు ఈ కూడినాం అనుకోండి, ఇక్కడ 5 వస్తుంది 4, 5, 0, 0.24, ఇక్కడ 5, 4, 5, 4 ఇట్లా పెరుగుకుంటూ పోతుంది డాష్ డాష్. అంటే రిపీట్ అయ్యేది ఏంది? 4, 5. సో 0.45 బార్ ఇది 3వది ఆన్సర్. తర్వాత చూడండి మరొక లెక్క. ఒక తోటలో 3/8 వంతు కొబ్బరి చెట్లు, 1/8 వంతు మామిడి చెట్లు ఉంటే మిగిలిన చెట్ల భాగం ఎంత? చూడండి ఇక్కడ ఒక తోటలో 3/8 వంతు అంటే ఒక తోట మొత్తాన్ని 8 భాగాలు చేస్తే అందులో 3 భాగాలు కొబ్బరి చెట్లు ఉంటట. అదేవిధంగా అదే తోటను కనుక 8 భాగాలు చేస్తే ఒక భాగం కొబ్బరి చెట్టు ఉందట. అంటే ఇక్కడ ఇక్కడ ఒక 3 భాగాలు, ఇక్కడ ఒక భాగం, 4 భాగాలు వీటితో ఉన్నది. మరి మిగిలిన చెట్ల భాగం ఎంత? అంటే మొత్తం 8 భాగాలు 4 భాగాలు ఉంటాయి, ఇంకెన్ని భాగాలు ఉండాలి? ఇంకా 4 భాగాలు ఉండాలి. సో 4/8. సో 4/8 ఆన్సర్. సో ఈ విధంగా మనం చేసేయచ్చు. 6 కిలోగ్రాముల మామిడి పండ్ల వేల 84 రూపాయలు అయితే 7/1/2 కిలోగ్రాముల మామిడి పండ్ల వేల ఎంత? 6 కిలోగ్రాములు 6 కేజీలు 84 రూపాయలు కొన్నారు అంటే 1 కేజీ ఎంత కొనాలి? 84 6తో డివైడ్ చేస్తే 6 × 6 = 24, 14 రూపాయలకు 1 కేజీ, 14 రూపాయల కేజీ. అలాంటి 7 కిలోలు కొనాలి ఇప్పుడు, అంటే 14 ఏళ్ళు 8 × 4 = 28, 9 = 98. 1/2 కేజీకి ఎంత అవుతుంది? కేజీకి 7 రూపాయలు అంటే 1/2 కేజీకి, కేజీకి 14 రూపాయలు అంటే 1/2 కేజీకి 7 రూపాయలు. సో 98 × 7 105 రూపాయలు అవుతుంది. సో 4వది ఆన్సర్. సో ఈ విధంగా మరొక లెక్క కనుక చూస్తే, రమ్య వయసు 75 ఏళ్ళు, వాళ్ళ అమ్మ వయసు 40 ఏళ్ళు, అయితే వారి వయసుల నిష్పత్తి ఎంత? వయసుల నిష్పత్తి ఏమన్నది? 15:40 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో అంటే దీన్ని సింప్లిఫై చేస్తే 5 ఎక్కం తొడిగొట్టడం, 5 × 15 5×40 3:8 ఇది ఆన్సర్. 3:8 ఆన్సర్. కింది సంఖ్యలో అకర్ణీయ సంఖ్య ఏది? కింది సంఖ్యలో అకర్ణీయ సంఖ్య అంటే √5 అవుతుంది. ఇది మనకు టెక్స్ట్ బుక్ లో ఉంటుంది, ఒకసారి చదవండి అర్థమైపోతుంది. చూడండి, √2 = 1.414 అయితే √8 విలువ ఎంత? ఒక్కోసారి ఈ విలువ ఇవ్వకున్నా కానీ మనకు √8 విలువ ఎంత అన్నప్పుడు √2 = 1.414 గుర్తు పెట్టుకోవాలి. ఇది పెట్టుకుంటే మనకు గుర్తు వచ్చేస్తుంది. సో √8 అంటే ఎంత అవుతుంది అంటే √2³ రాయచ్చు. √8 √2³ అని రాయచ్చు. అప్పుడు దీని ఎట్లా? √2 × √2 రాయచ్చు. ఇలా రాసినప్పుడు √2 √2 అవుతుంది, అంటే 2√2 అవుతుంది. అంటే 2×1.414 చేయాలి. చూడండి, 1.414×2 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది కదా, 2×8 2×2 2×8 2×2
2. So 2.828. So it is 2.828 answer. తర్వాత గమనిస్తే ఒక దీర్ఘచతురస్రం వైశాల్యం పొడవులు వరుసగా 90 చదరపు సెంటీమీటర్లు 15 సెంటీమీటర్లు అయితే దాని వెడల్పు సెంటీమీటర్లో కనుక్కోండి. ఒక దీర్ఘచతురస్రం వైశాల్యం, దీర్ఘచతురస్రం వైశాల్యం ఏ ఇంటూ బి రావాలి మనం. ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అనేది రావాలి మనం. సో చదరపు వైశాల్యం ఎంత ఉందో 90 సెంటీమీటర్లు, అందులో 15 సెంటీమీటర్లు ఆల్రెడీ వెడల్పు ఉంది అంటే బి ఉంది, అంటే ఈ రావాలి. అంటే 90/15 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో 5 ఏకం 1 పోతే 5 ముళ్ళ 15, 5 1 5 5 240, 3 1 3 6 18. సో 6 మీటర్లు వస్తుంది, మన సెంటీమీటర్లు వస్తుంది. సో ఇదే 4వది ఆన్సర్. తర్వాత కమ్మి రేఖాచిత్రంలో దత్తాంశ విలువలు ఏ విధంగా సూచిస్తారు, అంటే కమ్మి రేఖాచిత్రం అంటేనే దీర్ఘచతురస్రాలుగా చూపిస్తాము. 36 మంది ఒక పనిని 12 రోజుల్లో చేస్తే అదే పని 9 మంది చేయడానికి పట్టే రోజులు ఎంత? మీరు చూడండి చూడండి, 36 మంది ఒక పని 12 రోజుల్లో చేస్తే అదే పని 9 మంది చేయడానికి పట్టే రోజులు ఎన్ని? మీరు చూడండి, 36 మంది 12 రోజుల్లో చేస్తారు, 9 మంది 8 రోజుల్లో చేస్తారు. అంటే 36 మంది అంటే ఇక్కడ మంది పెరిగితే 12 రోజులు తగ్గుతుంది, పని కనుక తగ్గితే 10 రోజులు పెరుగుతుంది. అంటే ఇక్కడ చూడండి, ఇది పెరిగినప్పుడు ఇది కూడా పెరిగితే అది అనులోమానుపాతంలో ఉంటుంది, కాబట్టి దీన్ని రివర్స్ లో తీసుకోవాల్సి ఉంటుంది. 9 ఫస్ట్ తీసుకొని ఇంటూ 12 36 తీసుకోవాలి, కానీ ఇక్కడ అట్లా జరగట్లేదు, విలోమానుపాతంలో ఉంది. విలోమాటం ఒకటి పెరిగితే ఒకటి తగ్గుతుంది, ఒక రాశి పెరిగితే ఇంకో రాశి తగ్గుతుంది, కాబట్టి దీన్ని ఏం చేయాలి, ఇటు నుంచి తీసుకోవాలి. ఇట్లా ఇట్లా తీసుకుంటే 36 × 12/9, సో 9 1 9 4 36, 12 4 48 48 ఆన్సర్. ఒక రేఖాఖండానికి ఉన్న తుది బిందువుల సంఖ్య ఎంత? రేఖాఖండం అంటేనే, ఖండం అంటేనే అటొక బిందువు ఇటొక బిందువు ఉంటుంది. అంటే మామూలు కిరణం ఉంటేనేమో అది వన్ సైడ్, ఒక సైడ్ తొలి బిందువు స్టార్ట్ అయ్యి వెళ్తుంది. అదే సరళ రేఖ అంటేనేమో అది దానికి తొలి బిందువు కానీ తుది బిందువు కానీ ఉంటుంది, కానీ రేఖాఖండానికి కంపల్సరీ ఒక తొలి బిందువు ఒక తుది బిందువు ఉంటుంది. సో 2 ఆన్సర్. 3, 7, 9 ఎక్స్ల సంఖ్యలు అనులోమానుపాతంలో ఉంటే ఎక్స్ విలువ ఎంత? 3, 7, 9 ఎక్స్ సంఖ్యలు అనులోమానుపాతంలో ఉంటే ఎక్స్ విలువ ఎంత? చూడండి, 3, 7, 9 ఎక్స్ సంఖ్యలు అనులోమానుపాతంలో ఉంటే ఎక్స్ విలువ ఎంత? ఎందుకంటే అనులోమానుపాతం అనగానే మనకు ఇక్కడ విలోమానుపాతం చేసిన వీటి నుంచి ఇక్కడ అనులోమానుపాతం చేయాలి. మూడు ఏడు తొమ్మిది ఎక్స్ సంఖ్యలు అనులోమానుపాతంలో ఉంటే ఎక్స్ విలువ ఎంత? ఇక్కడ చూడండి, 3, 7, 9 ఎక్స్ అనులోమానుపాతంలో ఉంది, ఇంతకుముందు చేసింది విలోమానుపాతంలో ఉంది కాబట్టి రివర్స్ చేసాం. ఇక్కడ అనులోమానుపాతంలో ఉంది కాదు, 3కు 7 పెరిగితే 9కి ఎంత పెరగాలి? చాలు అంతే, 3కు 7 పెరిగింది 9కి ఎంత పెరగాలి? సో 3×7/3, 3 1 3 3 ముల 9, 3 21. సో 21 ఆన్సర్. 2 సంఖ్యలకు 1 తప్ప ఉమ్మడి కారణంగా లేకపోతే ఆ సంఖ్యలు పరస్పర ప్రధాన సంఖ్యలు. కింది వాటిలో ఒక పూర్తి భ్రమణాన్ని సూచించే కోణం ఎంత? పూర్తి భ్రమణం అంటే 360 డిగ్రీలు. ఒక చతురస్రం వైశాల్యం 12 చదరపు మీటర్లు అయితే దాని చుట్టుకొలత ఎంత? చూడండి, ఒక చతురస్రం యొక్క వైశాల్యం, చతురస్రం అనగానే ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ 1225. ఇప్పుడు ఏ స్క్వేర్ దీన్ని కూడా రూట్ చేస్తే మనకి ఏమవుతుంది? ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎట్లా రాయాలంటే 35 స్క్వేర్ రాసుకోవచ్చు. సో స్క్వేర్ స్క్వేర్ పోతే ఏ ఇజ్ ఈక్వల్ టు 35 ఆన్సర్ వస్తుంది. ఇక్కడ నుండి ఏ ఇజ్ ఇక్కడ 35 అంటే ఒక భుజం 35 ఉన్నప్పుడు చుట్టుకొలతాయింది 4×A. 4×A ఇజ్ ఈక్వల్ ఎంత? 4×35. 35×4 చేయాలి, 4×5 20, 4×12 14, 140 వస్తుంది అన్నమాట. ఫ్రెండ్స్, ఒక కమ్మి రేఖాచిత్ర నిర్మాణంలో కింది విషయం పరిగణలోకి తీసుకోరు.
ఏ విషయం పరిగణలోకి తీసుకోరు అంటే వెడల్పును పరిగణలోకి తీసుకోరు. ఒక వస్తువు 1640 రూపాయలు, 1680 రూపాయలు అయితే లాభ శాతం ఎంత? లాభ శాతం అంటే లాభం, మనకు వచ్చిన లాభం అనమాట. దాన్ని 1000 పైన తీసుకుంటాం. సో 1000 లాభం ఎంత అంటే 1000 నుంచి 1000 తీసేస్తే మనకు లాభం వస్తుంది. ఎంత? 680 నుంచి 640 తీసేస్తే 40 రూపాయలు లాభం. 40 రూపాయల లాభం ఉన్నప్పుడు మరి 640కి 40 రూపాయల లాభం, మరి 100కి ఎంత ఉండాలి? సో 100 × 40/640. 0 కొట్టుబడిపోతుంది. 4×4 = 16. సో 25/4 అంటే 4×6 = 24. 4×24 అంటే 6 వస్తుంది. అంటే ఇక్కడ 25 కదా, యాక్చువల్గా 1/4, 6 1/4, ఇది ఆన్సర్. ఈ విధంగా ఒక కోణం కొలత 180 డిగ్రీలు అయితే దాన్ని ఏమని పిలుస్తారు అంటే సరళ కోణము అని పిలుస్తాము.